కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. మార్చి 26 నుంచి తిహార్ జైల్లో కవిత ఉన్నారు. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో 16 తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత కోరారు. అయితే బెయిల్ ఇవ్వద్దు అని ఈడీ విజ్ఞప్తి చేసింది. కవిత కుమారుడిని చూసుకోవడానికి చాలామంది ఉన్నారు. ఒకవేళ కవితను బెయిల్పై విడుదల చేసినట్లయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది అని ఈడీ వాదించింది. కవిత బయటకు వస్తే కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది అని ఈడీ వాదించిన వాదనతో రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తూ ఆర్డర్స్ను జారీ చేసింది. బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. రెగ్యులర్ పిటిషన్ కవిత 2 బెయిల్ పిటిషన్స్ని మూవ్ చేశారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ని కుమారుడికి పరీక్షల నేపథ్యంలో 16 తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కోరుతూ ఆ పిటిషన్ మూవ్ చేశారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 20వ తారీఖున విచారణకు రాబోతోంది. అలాగే కవిత రిమాండ్ రేపటితో ముగియబోతున్న నేపథ్యంలో రేపు కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశ పెట్టబోతున్నారు. ఈలోపు ఈ సిబిఐ కూడా మరోసారి కవితను తమ కస్టడీకి అడిగింది విచారించడానికి. గతంలో సిబిఐ ఒకసారి హైదరాబాద్లో కవిత నివాసంలో విచారించింది. ఇప్పుడు మరోసారి సిబిఐ విచారించబోతోంది. ఈలోపు కవిత మూవ్ చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మధ్యంతర బెయిల్ను తోసిపుచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కవితకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? కవిత బెయిల్ పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కవితకు ఆమె బెయిల్ మధ్యంతర బెయిల్ రద్దు చేస్తూ కోర్టు నిర్ణయం. మరి ఈ నేపథ్యంలో కవిత ఆప్షన్ హైకోర్టుకి వెళ్ళడమే. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కానీ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆమె సిబిఐ రెడీగా ఉంది. ఆమెను అరెస్ట్ ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడానికి ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది కవితను తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కవితకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఎందుకంటే ఈడీ వాదనలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈడీ చాలా స్ట్రాంగ్ గా వాదిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వద్దు, ఆమె కేసును ప్రభావితం చేస్తారు. గతంలో కూడా ఆమెకు బెయిల్ ఇచ్చినప్పుడు ఆమె కేసును చాలా ప్రభావితం చేశారు కాబట్టి ఈసారి ఆమెకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా గతంలో ఆమె సాక్షులను వాంగ్మూలం ఇచ్చినప్పుడు వాటిని వెనక్కి తీసుకునే విధంగా చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఇవ్వద్దు బెయిల్ అని చెప్పేసి ఇది స్ట్రాంగ్ గా వాదన వినిపించింది. మరి దాంతోపాటు ఇక ఈ మధ్యం క్యాంప్ లో కవిత పాత్ర క్లియర్ గా ఉంది. ఇండో స్పిరిట్ లో సుమారుగా 33% కవితకు అరుణ్ పిల్లకి వాటాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఆధారాలను కూడా కోర్టుకి చూపించడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ ను రద్దు చేసినట్టు కూడా సమాచారం అంటుంది. ఆమె హైకోర్టు ని ఆశ్రయించి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోహిత్ రైట్ రామకృష్ణ, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తన తీర్పును వెల్లడించింది. కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది అని ఈడీ తన వాదనలు వినిపించింది. ఈడీ వాదనలతోనే రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. కవిత వేసిన బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్లో బిగ్ షాక్ తగిలింది. ఎస్ రామకృష్ణ దగ్గర ఒక కీలక సమాచారం కూడా ఉంది రామకృష్ణ. అయితే ఇక కవిత లాయర్ ఎంసెట్ సంబంధించి కోర్టుని అప్రోచ్ చేస్తున్నారు. మరి హైకోర్టుని అప్రోచ్ చేస్తున్నారు. మరి సిబిఐ ఇక్కడ బెయిల్ రోజు నుంచి కోర్టు బెయిల్ కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఈ రోజే హైకోర్టు కోర్టులో పిటిషన్ వేయబడినందుకు సమాచారం అంటుంది. మరి తమ కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఇక బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత స్ట్రాంగ్ గా కోరారు. మరి ఆ మానవీయ కోణం కాదు, మానవీయ కోణంగా పరిగణించలేము దాన్ని అని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఇక హైకోర్టులో ఈ రోజు పిటిషన్ వేసి బెయిల్ పిటిషన్ వేస్తారని తెలుస్తుంది. మరి మరొక కీలకమైన అంశం ఏంటంటే రేపటితో కవిత జుడిషియల్ రిమాండ్ కూడా ముగియబో. కవిత కుమారుడి ఎగ్జామ్స్ కోసమనే చెప్పి వేస్తారా, మూవ్ చేస్తారా? మరి అక్కడ హైకోర్టులో ఈ రీజన్ చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఇది మానవీయ కోణం కింద రాదని ముందే రాదని చెప్పేశారు అడ్వకేట్. మరి ఈ నేపథ్యంలో అది ఆ రీజన్ ని తీసుకోకుండా వేరే రీజన్ తో హైకోర్టు ని అప్రోచ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. మరి హైకోర్టు ని అప్రోచ్ చేయనప్పుడు హైకోర్టులో వాదనలు కానీ స్ట్రాంగ్ గా వినిపించి స్పష్టమైన రీజన్ కానీ చూపించగలిగితే కవితకు బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది. లేదంటే కవితకు బెయిల్ రావడం కష్టం. ఇంకో 2 నెలల దాకా వేచి చూడాల్సింది బెయిల్ కోసం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అందరూ దాదాపుగా అభిషేక్ భోయనపల్లికి 19 నెలల తర్వాత బెయిల్ ఇచ్చారు సుప్రీంకోర్టు. అలాగే
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు 6 నెలల తర్వాత బెయిల్ లభించడం జరిగింది. ఇక తీహార్ జైల్లో కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కూడా హైకోర్టు తిరస్కరించింది. మనం చూసుకున్నట్టుగైతే ఈడీ చెప్పిన ప్రకారం అయితే మాత్రం కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కీ రోల్ ప్లే చేశారు లిక్కర్ స్కామ్ లో అని చెప్పి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కవితకి బెయిల్ హైకోర్టులో కూడా ఊరటం దక్కుతుందా అనేది కూడా కొంత డౌట్ గానే ఉంది. మరి అయినప్పటికీ కూడా లాయర్లు స్ట్రాంగ్ రీజన్స్ తో ఆమెకు బెయిల్ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజే బెయిల్ పిటిషన్ హైకోర్టులో మూవ్ చేస్తారని సమాచారం అంటుంది. ఈ నెల 20వ తేదీన రెగ్యులర్ బెయిల్ సంబంధించి కూడా మరో పిటిషన్ కూడా కోర్టులో ఉంది. రోహిత్, అంటే ఆల్రెడీ సంజయ్ సింగ్ కు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు ఏమన్నా అది ఉపయోగపడే అవకాశం ఉంటుందా రెగ్యులర్ బెయిల్లో? అంటే సంజయ్ సింగ్ కి అలాగే ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి 6 నెలలు పట్టింది బెయిల్ అవడానికి. మరి సంజయ్ సింగ్ పాత్రకి సంజయ్ సింగ్ బెయిల్ ఇవ్వడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా చెప్పింది. మరి కవిత విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అలా చెప్పగలిగితే హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉందని న్యాయ నిపుణుల నుంచి అందుకున్న సమాచారం. రైట్ రామకృష్ణ, ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్. కవిత వేసిన, కవిత మూవ్ చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ ఇవ్వటానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ వాదనతోనే రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది. మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్నారు కవిత. తన కుమారుడికి పరీక్షల నేపథ్యంలో 16వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత కోర్టుని కోరారు. అయితే కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని కవిత బెయిల్ ఇవ్వద్దు అంటూ ఈడీ వాదించింది. ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది, మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 26వ తారీఖున రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో జ్యుడిషియల్ రిమాండ్ రేపటితో ముగియబోతుంది.